అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులకు అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పాహెలేగావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం భంభం బోలే, హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేసుకుంటూ భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 48 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర 19 వరకు కొనసాగుతుంది. అమర్నాథ్ యాత్రకి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. అమర్నాథ్ యాత్ర బాల్టాల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4 కిలోమీటర్ల వరకు మనం రావడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ వరకు వచ్చిన గుర్రాల పైన గానీ, అదేవిధంగా కాలినడకన దారి కూడా ఇక్కడ నుండి యాత్ర కొనసాగుతుంది. మరో 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి యాత్ర చేయాల్సి ఉంటుంది. చాలా మంది యాత్రికులందరూ ఉదయం 3 గంటల నుంచే ఏదైతే బాల్టాల్ గేట్ ఉంటుందో బాల్టాల్ గేట్ దగ్గర చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మిట్, ఏదైతే ఈరోజు 29వ తేదీన వారికి సంబంధించిన డేటు, వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తర్వాత వారందరినీ కూడా అలో చేయడం జరిగింది. ఒక్కొక్కరిగా నెమ్మదిగా ఆ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. 30,000 నుంచి 40,000 మందిని ఈరోజు వదలడం జరుగుతుంది. వీరంతా కూడా తిరిగి మళ్ళీ దర్శనం చేసుకొని ఇదే రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు ఒకసారి దారి కూడా కొద్దిగా ఒకరు వచ్చి ఒకరు పోయే విధంగానే ఉంటుంది. పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైనా కూడా వెంటనే ఆ మెడికల్ టీం అంతా కూడా వారికి మెడికల్ గా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, అదే విధంగా NDRF నేషనల్ డిజాస్టర్ కి సంబంధించిన టీం కూడా ఎప్పటికప్పుడు ఆ యాత్రికులందరినీ కూడా సహాయం చేస్తూ ఇక్కడ నుంచి తరలిస్తూ ఉంటారు. చాలా మంది యాత్రికులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. నేను కాన్పూర్ నుంచి వస్తున్నాను. నేను యాక్చువల్లీ విశాఖపట్నం నుంచి, బట్ కాన్పూర్ నుంచి వస్తున్నాను. ప్రజెంట్ IIT కాన్పూర్ లో పనిచేస్తున్నాను. నేను ఇది 3వ సారి రావడం. ఫస్ట్ టైం బాల్తాల్ నుంచి వచ్చాను, తర్వాత పహల్గామ్ నుంచి వచ్చాను, ఇప్పుడు బాల్తాల్ నుంచి మళ్ళీ. లాస్ట్ 2 ఇయర్ అంటే 2 టైమ్స్ కన్నా ఈసారి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మేబీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఆర్టికల్ తీసేయడం వల్ల అవ్వచ్చు. చాలా వరకు డెవలప్మెంట్ అయింది. ఇంత ముందు అయితే ఇంత రోడ్డు కూడా ఉండేది కాదు. గుర్రాలు వెళ్తే మనం నడిచడానికి దారి ఉండేది కాదు. ఇప్పుడే చాలా బాగుంది. నేను హైదరాబాద్ వచ్చానండి, దిల్షా నుంచి. ఫస్ట్ టైం వచ్చాను. అసలు నేను ఏదో అనుకున్నా చాలా బాగుంది. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఏం ప్రాబ్లం, వెదర్ కూడా చాలా బాగుంది, సెక్యూరిటీ ప్రాసెస్ కూడా చాలా బాగుందండి. తెలంగాణకు చెందిన యాత్రికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిసారి